విజయవాడలో ట్రాఫిక్ సమస్య నగర వాసులను ఇబ్బంది పెడుతోంది. ఫ్లైఓవర్ల నిర్మాణాలు కూడా అందని ద్రాక్షలా మారిపోయాయి. అసలే ఎండాకాలం, ఆపై ఉక్కపోత, దీనికి తోడు రోడ్డెక్కితే ట్రాఫిక్కర్, దీంతో నరకం చూస్తున్నారు నగరవాసులు. ఏపీలో జనాభా పరంగా రెండవ పెద్ద నగరం కృష్ణా జిల్లా చదరపు కిలోమీటర్కు 31,200 మంది జనసాంద్రతతో ప్రపంచంలో ఎక్కువ జనసాంద్రత గల నగరాల్లో మూడవ స్థానంలో నిలిచింది. కృష్ణానది ఒడ్డున పడమర సరిహద్దుగా ఇంద్రకీలాద్రి పర్వతం, ఉత్తర సరిహద్దుగా బుడమేరు నది నడుమ ఉంది. మద్రాసు హౌరా, మద్రాసు ఢిల్లీ రైలు మార్గాలకు విజయవాడ ప్రధాన కూడలి. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు, వాహనాలను నిలపలేని పరిస్థితి, పాదాచారులు నడవలేని దుస్థితి. దుకాణ యజమానులు, స్థానిక నాయకులు ఫుట్పాత్లను కూడా ఆక్రమించుకున్నారు. ఉన్న కొద్ది దారిలో దుకాణ యజమానులు వాహనాలు నిలపడంతో పాదాచారులు నడవలేని పరిస్థితి ఏర్పడింది. చిన్న గల్లీ రోడ్లను కూడా వ్యాపారులు వదల్లేదు. దీంతో షాపింగ్కు వచ్చేవారు రోడ్లపై నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈరోజు విజయవాడ నగరంలో ట్రాఫిక్ చాలా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఎక్కడ పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ పరిధిలో, అదేవిధంగా గుంటూరు పరిధిలో రాజధాని అయినప్పటి నేపథ్యంలో కూడా ఈ విజయవాడ నగరంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ట్రాఫిక్ విపరీతంగా ఆగిపోయే పరిస్థితి ఉంది. విజయవాడ నగరంలో మేము ఏదన్నా వెహికల్ మీద వెళ్ళాలంటే గంటల ధరబడి ట్రాఫిక్ చిక్కుకునే పరిస్థితి ఈరోజు జరుగుతుంది. రోడ్లు అన్నీ తవ్వారు, డ్రైనేజ్ బాగు చేస్తున్నారు. బీజన్ రోడ్డుకి వెళ్ళాలంటే నానా ఎడబెట్టారు, తిరగాల్సి వస్తుంది. అసలు చాలా యాతన పడుతున్నాం జనం మొత్తం. అసలు ఏం బాగోలే, మనం బోల్డెంత డబ్బులు కడుతున్నాం ట్యాక్సుల రూపేణ కానీ అసలు ఆ డబ్బులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు రోడ్లు అయితే ఎక్కడ ఏడే ఉండవు. ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన కానీ అసలు ఎక్కడ ఒక రోడ్డు కూడా వేసినట్టే లేదు. మరోపక్క ఎక్కడ పడితే అక్కడ తవ్వేసిన రోడ్లు దర్శనమిస్తున్నాయి. జాతీయ రహదారి ప్రాజెక్టుల విషయంలో జాప్యం జరుగుతుంది. విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. భారీ వాహనాలు నగరం బయట నుంచి వెళ్లేందుకు రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేసే విజయవాడ గుండుగొలను ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. నగరంలో అంతర్గత ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి బెంజ్ సర్కిల్, రెండో వరుస ఫ్లైఓవర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. సెంట్రల్ డివైడర్ స్థానంలో 4 వరుసల ఫ్లైఓవర్గా దీన్ని నిర్మించాల్సి ఉంది. బెంజ్ సర్కిల్తో పాటు విజయవాడ అందం దెబ్బతినకుండా ఉండటానికి రెండు వేర్వేరు ఫ్లైఓవర్లుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి కేంద్రం కూడా సహకరించింది. మొదటి వరుస ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు సహకారం బాగానే అందించింది. రెండో వరుస మాత్రం గత కొంతకాలంగా నత్తనడకన సాగుతోంది.